ராம் துளராசி மார்ச்சி நில மார்ச்சி நில துளராசி எட்டில் வந்து சரிக செப்பு ராமா తరాజ్ భయంపడే రాశి కాదు ఇది. వంగిపెట్ట కాదు, వినేది కాదు, చిన్న పెద్ద గురుదైవం అనుకుంటున్నది కానీ తులరాశి వినేది కాదు. ఏ పని చేసినా మట్టి పడితే కూడా బంగారం అవుతుంది. మధ్యలో కొంత దెబ్బ వచ్చింది, నరజిష్టి. నరజిష్టి దగ్గరుళ్ళు దూరముళ్ళు ఈ బోల్త చేయాలని ఈ తులరాశికి కింద చేయాలనుకున్న కూడా గెలిపోయింది. మళ్ళీ ఇప్పుడు గెలుపు ఉన్నది. ఇప్పుడు బిజినెస్లా ఉద్యోగంలా పరవాళ్ళు కూడా సహాయం. ఇప్పుడు దగ్గరళ్ళు కూడా కొంత చేయాలి. చూడాలని చూశారు కానీ అది నీళ్ళకి నీళ్ళైంది, పాలుకు పాలైంది, అది ఏం జరగలేదు. తులరాశి మాత్రం రాత్రి తెలియదు, పగలు తెలియదు. కానీ ఎండి బంగారం బిజినెస్ ధందల కోటి వారం గెలిపే ఉన్నది. కానీ పెద్ద పెద్దవాళ్ళు కూడా కొంత సహాయం చేస్తారు. ఉద్యోగం గవర్నమెంట్ సొమ్ము లాభం ఉన్నది. పొత్తు పని చేసినా జయమే ఉన్నది. స్త్రీ కుటుంబంలో మంచి అమ్మాయి, స్త్రీతోని కూడా సుఖపడతాడు. సంతానం కూడా సుఖం ఉన్నది. హౌస్ కూడా బాగా వచ్చింది. హౌస్ కూడా మంచిగానే ఉన్నది. గండాలు రెండు గండాలు పోయినాయి. ఇప్పుడు తులరాశి గ్రహ మాత్రం ఏమీ లేవు. ఇప్పుడు చేయబోయే పనులు మాత్రం కరెక్ట్గా ఉంది. గవర్నమెంట్ జాబు లేక పెద్ద పెద్ద వాళ్ళతో కూడా మాట గెలుపు ఉంది. ఊరు ప్రయాణాలు కూడా ఉన్నాయి. పోయేటి వేరే దేశాలు వేరే జాగాల పోయే ప్రయత్నాలు కూడా ఉన్నాయి. తులరాశికి మాత్రం భయం లేదు. ఇంట్లో గురువు శని అనేది ఏమీ లేదు. దరిద్ర పీడలు మాత్రం ఖతం అయిపోయినాయి. ఈ మార్చి నెల నుంచి కూడా చాలా బాగుంది. ఆలోచన చేయకూడదు తులరాశి. 7/11 ఆదాయం, 7 ఖర్చు. జబర్దస్త్ లాభం ఉన్నది, నష్టం లేదు. చదువు విద్యలు కూడా పాస్ అయి ఉన్నది కానీ ఫెయిల్ లేదని చెప్పారు. విద్య ఉన్నది, బుద్ధి ఉన్నది, ఉద్యోగం ఉన్నది, ఆరోగ్యంలో శరీరంలో ఏమీ లేదు. ఈ తులరాశి మాత్రం భయపడే రాశి కాదు. రాశి ప్రయత్నాలు పెద్దవాళ్ళు సహాయం చేసి వేరే వాళ్ళు సహాయం చేసి వేరే దేశాల పోయేది కూడా ఉంది. పోయినా కూడా తొందరగా వచ్చేది లేదు. ధనం సంపాదనం చేసి గెలిపే వస్తాడు కానీ మాత్రం ఓడి రాడు. పోయేది ఉన్నది, హక్కు ఉన్నది తప్పనిసరి పోతాడు. ఈ మార్చి నెల కూడా చాలా బాగుంది. సంపతిలో సంపద అంటే అంత దగ్గర లేదు, అంత దూరం లేదు, కొంత దూర భారమే. అంటే పాత సుట్రికం లేదు, కొత్త సుట్రికమే. పిలిచిచ్చేవాళ్ళు ఉన్నారు, పిలిచిచ్చేవాళ్ళు ఉన్నారు. ఫలానా అమ్మాయి ఉన్నదని కూడా చేసుకునేది కూడా ఉన్నది తులరాశికి. కానీ దగ్గర అమ్మాయి మాత్రం లేదు. నరజిష్టి ఉన్నా కూడా వెళ్ళిపోయింది. నరజిష్టి కథం, నరజిష్టి పేడలు గ్రహాలు ఏమీ లేవు తులరాశికి. ఏ పని చేసినా ఏముంది. నరజిష్టి ఉన్నా కూడా ఏం లేదు దీంట్లో తులరాశికి. నరజిష్టి మాత్రం జరగదు. ఇదివరకు వంగడు ఇనడని ఎడుపు ఇచ్చేసారు. ఎడుపు అయినా కూడా ఏం లేదు. ఇప్పుడు నీళ్ళకి నీళ్ళైంది, పాలకు పాలైంది. ఇప్పుడు దిట్టంగా సుఖపడేది ఉంది. కోటివారం కూడా గెలుపు ఉన్నది, గెలుపు ఉన్నది, 3 స్థానంలో ఉన్నది. ధనురాశికి రాశి అంటే తులరాశికి చెప్పాను. ఇప్పుడు ఎందుకు కూర్చుందంటే 3 స్థానంలో కూర్చున్నది. కోటి వారం కూడా గెలిపి ఉన్నది కానీ ఓడిది లేదు. బంగారం వెండి బంగారం కొనేది ఉంది. ఇల్లు కూడా అవుతుంది. భూమి జాగా బంగారం కూడా ఉన్నది. బంగారంలో లాభం ఉన్నది, వెండిలో లాభం ఉన్నది. బిజినెస్లో మాత్రం ఏం నష్టం లేదు తులరాశి. ఈ తులరాశి ఏది పట్టినా మట్టి పడినా కూడా బంగారం అవుతుందని చెప్తుంది. జాయింట్ బిజినెస్ కూడా ఇద్దరితో చేయాలి కానీ 3 4 చేయకూడదు. ఇద్దరు చేయాలి. అప్పు ఇచ్చినా తీసుకున్నది ఇవ్వకూడదు. బిజినెస్లో మాత్రం చాలా లాభం ఉన్నది, నష్టం లేదు. 2 చేయాలి కానీ 4 3 చేయకూడదు. ప్రేమ పెళ్ళిలా అనుకుంటారు కానీ అది జరిగేది కాదు, జరగదు. అది కూడని ఏరు వాళ్ళు వద్దంటారు. ఇళ్ళు కూడా వద్దంటారు, మనకు వద్దు చేస్తామంటారు. కానీ వద్దు అనేది వేరే పిల్లనే అవుతుంది, మంచి అమ్మాయే దొరుకుతుంది. కానీ మేనమామల పిల్ల మాత్రం లేదు. శని ఖతమైంది కదా, శనిగ్రహాలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు గ్రహగ్రహాలు ఏం లేదు. ఈ మార్చి నెల కూడా చాలా బాగుంది. ఇన్నాళ్ళు మధ్యలో వచ్చి ఉండే అది అయిపోయింది, పోయింది. ఇప్పుడు జరగపోయే భవిష్యత్తు మటుకు బాగుంది. ఆరోగ్య విషయంలో కూడా డౌట్ లేదు. ఆరోగ్యం కొంత డౌట్ ఉండే, కొంత ఉన్నా కూడా అది ఏం చేయలేదు. అది మనసు ఈ తులరాశికి ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అనుకున్నా కూడా ఈ తులరాశికి ఆరోగ్యం విషయంలో కూడా ఏం అనుమానం లేదు. భార్యాభర్త విషయంలో కూడా గొడవ విరోధం ఏమి రావు. ఇద్దరు బాగానే ఉంటారు. ఇడిపోయే లెక్కలు మాత్రం లేవు. సంతాన లాభం, భార్య కూడా మంచి అంద అమ్మాయి దొరుకుతుంది. స్త్రీ లాభం కూడా ఉంది, సంతాన లాభం ఉంది. కానీ గొడవలు జగడలు మాత్రం ఉండేటి కావు. స్థానబలంలో గవర్నమెంట్ సొమ్ము కూడా ఉన్నది. గవర్నమెంట్ సొమ్ము తినే రాశి కూడా ఉన్నది. ఈ తులరాశికి గవర్నమెంట్ సొమ్ము దొరికినా కూడా మంచి గవర్నమెంట్ సొమ్ము, గవర్నమెంట్ ఉద్యోగం అయిన జాతకంలో ఉంది. తప్పనిసరి అవుతుంది గవర్నమెంట్ పని.
చెడు గ్రహాలు వెళ్ళిపోయిన చెప్పిన కదా, చెడు గ్రహాలు ఇప్పుడు ఏమి లేవు. దరిద్ర పీడలు ఉండే అది ఉండే, కొంత వెళ్ళిపోయినాయి. ఇప్పుడు చెడు గ్రహాలు ఏమి లేవు. మూడో స్థానంలో ఉన్నది శని, చెడు గ్రహాలు ఏమి లేవు. మూడో స్థానంలో కూర్చుంది, మూడో అంకెలో కూర్చున్నది శని. చాలా మంచిగా ఉన్నది, మట్టి పడితే కూడా బంగారం అవుతుంది. అనుకున్న పనులు అన్నీ కరెక్ట్గా జరుగుతాయి. ఎవరేం చేయలేరు, ఎవరేం పెట్టలేరు. సంతానం దేవుళ్ళకి మొక్కుతున్నారు. సంతానం కావాలా కావాలనుకున్నా మళ్ళా ఇప్పుడు దేవుడికి మొక్కినా సంతానం మొక్కుతున్నారు, చేస్తున్నారు. ఇప్పుడు లేని వాళ్ళకి సంతానం తప్పనిసరి అవుతుంది. ఆడా చెప్పను, మగ చెప్పను, సంతానం అవుతుంది. తల్లికి బిడ్డకి ధోకా కాదు, మంచి సంతానమే కలుగుతుంది. ఈ సంవత్సరంలో సంతానం లేని వాళ్ళకు తప్పనిసరి అయిపోతుంది. చెడ్డ గ్రహాలు మటుకు లేవు, దీంట్లో మంచి గ్రహాలే ఉన్నాయి. ఆ మంచి చెడ్డు గ్రహాలు ఉండే చూపించినాయి, కానీ ఇప్పుడు రావు, అయిపోయినాయి. చెడ్డు గ్రహాలు అయిపోయినాయి, ఇప్పుడు మంచి రోజులు ఉన్నాయి. ఈ తులరాశి వాళ్లకు బిజినెస్ల ఉద్యోగముల చేయపోయే పనులు అన్నిట్లో బాగా జరుగుతుంది. దీంట్లో ఆలోచన చేయకూడదు, ఆలోచన చేస్తే లాభం లేదు. అనుకున్న పనులు అన్నీ కరెక్ట్ జరుగుతుంది. ఇప్పుడు శని దెబ్బ ఏం లేదు. ఈ మార్చి నెల నుంచి ఆరోగ్యంలో, శరీరంలో, డబ్బు విషయంలో, అనుకున్న చేసే పనుల, ఉద్యోగముల, నరదిష్టిలైనా ఎవరిదైనా కూడా ఏమి కాదు. మంచి ధైర్యం ఉన్నది. తులరాశికి మాత్రం ఎవరేం చేసినా కూడా జరగదు. అనుకున్న పనులు మాత్రం అనుకూలంగా అవుతాయి. దీంట్లో గ్రహపీడలు మాత్రం ఏమీ లేవు.